ఫ్రెండ్స్ మరిన్ని టెక్నాలజీ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మా వీడియోలో మన ఆండ్రాయిడ్ ఫోన్ అయినా ఐఓఎస్ ఫోన్ అయినా దాని స్పీడ్ తగ్గింది అనుకోండి ఆ స్పీడ్ కొంచెం ఎలా పెంచుకోవాలనే దాని గురించి ఈ వీడియో చేసుకుందాం సో చూస్తూనే ఉండండి నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది మెయిన్ గా ఆండ్రాయిడ్ మొబైల్ వాడే వాళ్ళకైతే పనిచేస్తుంది ఐఓఎస్ వాళ్ళకు కొంచెం తక్కువ ఉంటుంది ఈ వీడియో ఆండ్రాయిడ్ మొబైల్ వాడే వాళ్ళకి ఫోన్ అయితే స్లో అవుతుంది మాక్సిమం అది మాక్సిమం మన సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ వల్ల గాని మన ఫోన్ లో జంక్ ఫైల్స్ వల్ల గాని క్యాచీ ఫైల్స్ వల్ల గాని మన ఫోన్ స్లో అవుతూ ఉంటుంది మన ఫోన్ ర్యామ్ తక్కువ ఉన్నా కూడా మన ఫోన్ స్లో అవుతూ ఉంటుంది మీరు ఆ డేటా ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోవాలి అప్పుడు ఫోన్ ఫాస్ట్ అవుతుంది దీంట్లో మనకు ఫోన్ ఎందుకు స్లో అవుతుందో మాట్లాడుకుందాం అలాగే స్పీడ్ చేయాలంటే మాన్యువల్ గా మనం సెట్టింగ్స్ ఏమైనా చేసుకోవాలి దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఫస్ట్ మనం చెప్పుకోవాలంటే ఫస్ట్ విషయం మనకి మొబైల్ స్లో అవడానికి కారణం బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి బ్యాక్గ్రౌండ్ యాప్స్ రన్ అవడం వల్ల బ్యాక్గ్రౌండ్ యాప్స్ వల్ల మొబైల్ స్లో అవుతుంది బ్యాటరీ కూడా డౌన్ అవుతూ ఉంటుంది మీరు బ్యాక్గ్రౌండ్ యాప్స్ ఏమైనా రన్ అవుతూ ఉంటే బ్యాక్గ్రౌండ్ యాప్స్ అన్నింటినీ ఆపేయండి మీకు సెట్టింగ్స్ లోకి వెళ్తే దాంట్లో యాప్స్ ఉంటాయి సిస్టమ్ యాప్స్ అండ్ థర్డ్ పార్టీ యాప్స్ మీకు అవసరం లేని ఆపేసేయండి అవసరం ఉన్నాయి అలాగే ఉంచుకోండి లేకపోతే మీకు ఏ యాప్ ఓపెన్ చేసినా ప్రతిదీ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూనే ఉంటుంది మీకు ఫోన్ స్లో అవుతుంది బ్యాటరీ లైఫ్ అయిపోతుంది డాటా కూడా కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది దాన్ని అయితే ఆఫ్ చేసుకోండి నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే ఫోన్ ఎందుకు స్లో అవుతుంది అంటే మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం ఆ వీడియో మీరు చూడకపోతే పైన కార్ స్లో చేస్తున్నాను ఆ వీడియో అయితే మీరు చూడొచ్చు అక్కడ నుంచి ఫోన్ స్పీడ్ చేయడానికి మన దగ్గర ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా మనం ఏదైనా చేసి సెట్టింగ్ చేసి మనం స్పీడ్ చేసుకోవచ్చా అనే దాని గురించి ఫస్ట్ మాట్లాడుకున్నట్లయితే మన ఫోన్ లో గ్రీనిఫై అనే యాప్ ఉంటుంది ఒకటి బెస్ట్ యాప్ అది ఆ గ్రీనిఫై అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి గ్రీనిఫై యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అది మీ ఫోన్ లో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ డేటా రన్ అయ్యే అప్లికేషన్స్ మొత్తం అది ఆపేస్తుంది అది ఆపేసినప్పుడు మీ ఫోన్ అనేది స్పీడ్ గా రన్ అవుతుంది మీకు బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది అలాగే మనకి ఫోన్ స్లో కాకుండా ఇంకొకటి ఏం చేయాలంటే మీ దాంట్లో ఉన్న జింక్ ఫైల్స్ మొత్తం డిలీట్ చేసేయండి ర్యామ్ ఫ్రీ అవుతుంది జింక్ ఫైల్స్ డిలీట్ చేయడానికి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను మీరు థర్డ్ పార్టీ యాప్స్ సిఎం క్లీనర్ ర్యామ్ బూస్టర్ సెక్యూరిటీ యాప్స్ ఏవి ఇన్స్టాల్ చేసుకోకండి దానివల్ల మీకు ఇంకొక రెండు అదర్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోమని అడుగుతుంది దానివల్ల ర్యామ్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది సో మీ ఫోన్ స్లో అవుతుంది మీ ఫోన్ 1 GB 2 GB అని ఉన్నట్లయితే ఇలాంటివి వేసుకున్నా మీకు చాలా డేంజర్ మీ ఫోన్ అయితే చాలా స్లో అవుతుంది అందుకే అవి వేసుకోకండి అవి వేసుకుంటే మాత్రం మీకు ఫోన్ ఖచ్చితంగా స్లో అవుతుంది మీరు ఏం చేసినా కూడా ఫాస్ట్ అయితే కాదు అలాగే మీ ఫోన్ స్పీడ్ చేసుకోవాలంటే ఇంకొక టెక్నిక్ ఏంటంటే మీరు మీ ఫోన్ లో లాంచర్స్ మీ ఫోన్ లో ఇచ్చిన లాంచర్ మీకు స్లోగా అనిపిస్తుంది అనుకోండి పర్ఫార్మెన్స్ కూడా స్లోగా ఉంది అనుకోండి మీరు ఫర్ సపోజ్ ఇప్పుడు ఫోన్ తో ఇచ్చిన లాంచర్ ఫోన్ తోటి హార్డ్వేర్ కి ఆప్టిమైజేషన్ చేసి ఉంటుంది కాబట్టి ఆ లాంచర్ మీకు తర్వాత అప్డేట్స్ లో స్లో అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి నోవా లాంచర్ గానీ గూగుల్ లాంచర్ గానీ వేసుకోండి ఈ లాంచర్స్ అనేవి చాలా స్పీడ్ ఉంటాయి మనకి మిగిలిన లాంచర్స్ పోలిస్తే ఇవి కొంచెం సెక్యూరిటీ యాప్స్ అండ్ మనకి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది సో నోవా లాంచర్ అండ్ గూగుల్ లాంచర్ అనేది రెండింటిని వేసుకోండి మీరు వాటి వల్ల కూడా ఫోన్ కొంచెం స్పీడ్ గా రన్ అవుతుంది స్పీడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు అలాగే ఇంకొక ప్రాక్టికల్ వే ఉంది మన ఫోన్ ఎలా స్పీడ్ చేయాలని చెప్పుకోవడానికి దాని గురించి ఇప్పుడు చూద్దాం మనం మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఫోన్ స్లో అయితే స్పీడ్ ఎలా చేసుకోవాలనే దానికి ఒకటి ప్రాక్టికల్ ట్రిక్ చూడండి మీరు ఇది మాన్యువల్ గా మీరు సెట్టింగ్స్ లో చేసుకోవాలి ఫస్ట్ మనం సెట్టింగ్స్ లోకి వెళ్ళండి సెట్టింగ్స్ లోకి వెళ్తే సెట్టింగ్స్ లో మీకు డెవలపర్ ఆప్షన్ అనేది ఎనబుల్ చేసుకొని ఉండాలి డెవలపర్ ఆప్షన్ దీనికి ఎనబుల్ లో లేదు డెవలపర్ ఆప్షన్ మీరు ఎనబుల్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే మీరు సిస్టమ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి అబౌట్ ఫోన్ లోకి వెళ్ళి దాంట్లో మీకు బిల్డ్ నెంబర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ చూడండి బిల్డ్ నెంబర్ దీని మీద మీరు 7 times ట్యాప్ చేయండి 7 times ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు యూఆర్ డీటెయిల్స్ వస్తాయి మీకు యూఆర్ ఎలిజిబుల్ ఫర్ డెవలపర్ ఆప్షన్ అని చెప్పేసి సో ఇక్కడ మీరు చూడండి మీరు బిల్ నెంబర్ పైన 7 times ట్యాప్ చేస్తే నో నీడ్ యూఆర్ ఆల్రెడీ డెవలపర్ అని చెప్పేసి వచ్చింది నాకు
మనం డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నాక ఒకసారి బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్తే ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. డెవలపర్ ఆప్షన్ లోకి వెళ్ళండి. డెవలపర్ ఆప్షన్ లోకి వెళ్తే మీకు కింద ప్రతి మొబైల్లో ఇవైతే ఉంటాయి. విండోస్ యానిమేషన్ స్కేల్స్ అని చెప్పేసి మూడు ఆప్షన్ నాలుగు ఆప్షన్ ఉంటాయి. ఒకసారి దాన్ని చూసుకోండి మీరు మీ మొబైల్లో కూడా. ఇక్కడ చూడండి మీకు విండోస్ యానిమేషన్ స్కేల్ అని చెప్పేసి ఉంది. విండోస్ యానిమేషన్ స్కేల్ 1x లో ఉంటుంది. ఇది 1x అంటే మనం ఏదైనా యాప్ ఓపెన్ చేసినా గానీ ఏదైనా విండో ఓపెన్ చేసినా గానీ ఆ యానిమేషన్ అనేది 1x లో చూపిస్తుంది. సపోజ్ ఇప్పుడు ఒకసారి నేను 5x పెడతాను, ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. ఇప్పుడు మీరు చూడండి విండోస్ యానిమేషన్ స్కేల్ 5x పెట్టాను కదా, అది ఎలా ఓపెన్ అవుతుందో ఒకసారి చూడండి. మనకి ఓపెన్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఒకసారి అన్ని ఆఫ్ లో పెట్టి చూపిస్తా, అన్ని 5x లో పెట్టి చూపిస్తాను నేను. చూడండి డెవలపర్ ఆప్షన్ విండోస్ యానిమేషన్ స్కేల్ లోకి వెళ్ళండి. సో ఇవన్నీ నేను 5x లో పెడుతున్నాను, అన్ని 5x లో పెడతాను. ఒకసారి చూడండి ఇక్కడ మీకు మీరు ఏదైనా యాప్ ఓపెన్ చేస్తే ఇప్పుడు అది క్లోజ్ అవడానికైనా మళ్ళీ ఓపెన్ అవడానికైనా చాలా స్లోగా ఉంటుంది మొబైల్ అయితే. మీకు 1x లో ఉన్నప్పుడు కొంచెం ఫాస్ట్ గా వస్తుంది, ఇప్పుడు స్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీరు ఏదైనా యాప్ ఓపెన్ చేస్తాను, ఇప్పుడు నేను మెసెంజర్ ఓపెన్ చేశాను. ఒకసారి చూడండి ఎంత స్లోగా ఓపెన్ అవుతుందో, ఎంత స్లోగా క్లోజ్ అవుతుందో ఒకసారి చూసుకోండి ప్రాక్టికల్ గా. ఇలా స్లో ఉంటుంది మనకి. మన సిస్టమ్ తో డిఫాల్ట్ గా వచ్చేదానికి 1x ఉంటుంది కాబట్టి కొంచెం ఫాస్ట్ గా రన్ అయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ యానిమేషన్స్ అనేవి మనకు అవసరం లేదు, యానిమేషన్స్ అన్ని తీసేయండి. డెవలపర్ ఆప్షన్ లోకి వెళ్ళి సేమ్ అవన్నిటిని మీకు 0.5x కావాలంటే అట్లా పెట్టుకోండి. అట్లా పెట్టుకుంటే మీకు కొంచెం ఫాస్ట్ గా అయితే రన్ అవుతాయి. యాప్ ఆఫ్ చేసుకుంటే మొత్తానికి మీకు యానిమేషన్స్ అయితే కనబడవు, యానిమేషన్స్ రావు. సో ఇప్పుడు ఫాస్ట్ గా ఓపెన్ అవుతాయి యాప్స్. ఒకసారి ఇక్కడ చూడండి మీరు మెసెంజర్ ఓపెన్ చేస్తున్నాను, చాలా ఫాస్ట్ ఓపెన్ అవుతుంది. మీకు యానిమేషన్ ఏం కనబడదు, యాప్ మాత్రం చాలా ఫాస్ట్ గా ఓపెన్ అవుతుంది. ఈ ఒక వే మనకి మొబైల్లో ఈ యానిమేషన్ స్కేల్స్ ఆఫ్ చేసుకుని మొబైల్ స్పీడ్ అయితే పెంచుకోవచ్చు, ఫాస్ట్ గా రన్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు మీకు సెట్టింగ్స్ లో ఇలా చేయడం వల్ల. ఇది ఒకటి ట్రై చేసి చూసుకోండి, మీకు కూడా తెలుస్తుంది. అలాగే వేరే ఫోన్ సామ్సంగ్ ఫోన్స్ లో చూసుకున్నా కూడా మనకి సేమ్ ఇలా ఆప్షన్ ఉంటుంది. దాంట్లో కూడా డెవలపర్ మోడ్ ఉండదు. డెవలపర్ మోడ్ రావాలంటే ఏం చేయాలంటే దాంట్లో కూడా మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి అబౌట్ ఫోన్ లోకి వెళ్ళి బిల్డ్ నెంబర్ అనే ఆప్షన్ పైన ఒక 7 times క్లిక్ చేయాల్సి ఉంటుంది. 7 times క్లిక్ చేస్తే మీకు డెవలపర్ ఆప్షన్ వస్తుంది. అలాగే మీరు ఏదైనా సాఫ్ట్వేర్ వాడుతున్నారా దాని గురించి ఇన్ఫర్మేషన్, సాఫ్ట్వేర్ కి హార్డ్వేర్ కి ఇన్ఫర్మేషన్ గురించి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. వాటిని ట్యాప్ చేసి కూడా మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఈ ఒక ట్రిక్ వాడి మీరు ఫోన్ స్పీడ్ చేసుకోవచ్చు. అలాగే నేను చెప్పినటువంటి లాంచర్స్ కూడా ఒకసారి నేను చూపిస్తాను. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళండి. సో మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి ప్లేస్టోర్లో ఇక్కడ నోవా లాంచర్, NOVA నోవా లాంచర్ అని చెప్పేసి కొట్టండి. నోవా లాంచర్ వస్తుంది మనకి. నోవా లాంచర్ని ఇన్స్టాల్ చేసుకోండి, అప్పుడు మీకు ఫోన్ ఫాస్ట్గా రన్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి ఐకాన్ చూసుకోండి దీన్ని. అలాగే ఇంకొకటి గూగుల్ లాంచర్ ఉంది కదా, గూగుల్ లాంచర్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దానివల్ల కూడా మీకు ఫోన్ అయితే స్పీడ్గా రన్ అవుతుంది. ఇవి రెండు లాంచర్స్ యూజ్ చేసి ఫోన్ స్పీడ్ను మనం పెంచుకోవచ్చు. గూగుల్ లాంచర్ ఆల్రెడీ దీంట్లో ఇన్స్టాల్డ్ అయి ఉంది, డిజేబుల్ చేసింది కాకపోతే. దాన్ని ఎనేబుల్ చేసుకుంటే మనకి ఫాస్ట్గా రన్ అవుతుంది. మీరు కావాలంటే దాన్ని ఇన్స్టాల్ చేసుకుని వాడుకోవచ్చు. ఇంకా మీకు ఏదైనా లాంచర్స్ నచ్చితే అవి స్పీడ్ ఉన్నాయా లేదా డిసైడ్ చేసుకుని మీరు వాడుకోండి. ఫ్రెండ్స్ ఇలా మనం స్లోగా ఉన్న మొబైల్ ని ఫాస్ట్ చేసుకోవచ్చు. ఈ రెండు ట్రిక్స్ ఉపయోగించి మీరు ఒకటి డెవలపర్ ఆప్షన్స్ లోకి వెళ్ళి ఈ యానిమేషన్ స్కేల్స్ తీసేయండి, అప్పుడు మీకు ఫాస్ట్ గా రన్ అవుతుంది. అలాగే మీరు లాంచర్స్ చేసుకుని కూడా ఫోన్ ని ఫాస్ట్ చేసుకోవచ్చు. జింక్ ఫైల్స్, క్యాచీ ఫైల్స్ ఏమైనా ఎక్కువ ఉన్నట్టయితే అవి డిలీట్ చేసేయండి, అప్పుడు ర్యామ్ మెమరీ ఫ్రీ అయి మీకు ఫోన్ స్పీడ్ అవుతుంది. లేకపోతే ర్యామ్ మెమరీ ఫిల్ అయిపోతే ఫోన్ స్లో అవుతుంది. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియోలో మీకు ఉపయోగపడే సమాచారం అందించాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి ఉపయోగపడవచ్చు ఈ వీడియో, వాళ్ళకి కూడా షేర్ చేయండి. మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దిస్ ఇస్ మహేష్, యువర్ వాచింగ్ మై టెక్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.